చర్చలు సఫలమయ్యాయని సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీలు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్వాడీల ప్రతినిధులు పేర్కొన్నారు. జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని మంగళవారం నుంచి విధుల్లోకి వెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ నెల 24న ఏపీ బంద్కు అంగన్వాడీలు పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం మరోమారు వారిని చర్చలకు పిలిచింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను వారి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. యథావిధిగా విధులకు హాజరు కావాలని మంత్రి బొత్స అంగన్వాడీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కోరారు. అంగన్వాడీల ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించామని, మిగిలిన వారి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అంగన్వాడీలు తమ ముందు 11 డిమాండ్లు పెట్టారని, వాటిలో 10ని నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు. వేతనాలు పెంచాలనే డిమాండ్ను జులైలో నెరవేరుస్తామని చెప్పినట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. దీంతో సమ్మె విరమణకు అంగన్వాడీలు అంగీకరించారని మంత్రి పేర్కొన్నారు. 2 దఫాలు అంగన్వాడీలతో చర్చలు జరిగాయని, వారిపై నమోదైన కేసులను సీఎంతో చర్చించి ఎత్తివేస్తామని తెలిపారు. తోటి అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం ఈరోజు 3 సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు, అట్లానే ఐసీడిఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి. సుభద్రావ వాతావరణంలోనే చర్చలు జరిగినాయి. ఈ చర్చల్ని మేము అంగీకరిస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ప్రధానంగా మొదటిది వేతనాలు పెంపు విషయంలో దీర్ఘకాలికంగా మా సమ్మె కొనసాగింది. వేతనాలు ఫస్ట్ ప్రభుత్వం అసలు పెంచలేను అని చెప్పింది. తర్వాత వచ్చేసి మేము పెంచుతాము అని చెప్పేసి చెప్పారు, కానీ ఎప్పుడు పెంచుతారు, ఎంత పెంచుతారు అనేది నిర్దిష్టత లేని కారణంగా కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఈరోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము. ఆ పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు. అది యూనియన్లతోటి ప్రభుత్వంతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈరోజు నిర్దిష్టమైన కాపీ రాసిస్తామని చెప్పారు. దాంతో మేము సమ్మెని విరమించాలని చెప్పేసి అనుకున్నాం. రెండోది గ్రాట్యుటీకి సంబంధించి జరిగింది చర్చ. గ్రాట్యుటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ముఖ్యమంత్రి గారి ద్వారానే రాసి పంపిస్తామని చెప్పారు. అట్లనే 7000 రూపాయలు వస్తున్న హెల్పర్లకు కూడా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. అందుకని ఏదైతే ఉద్యోగస్తులు అని చెప్పేసి సిఎఫ్ఎంఎస్లో వేతనాలు తీసుకుంటున్నారో దాన్ని డిలీట్ చేసేసి ఇతరులకి ఏదైతే సంక్షేమ పథకాలు వర్తింపజేసి గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపజేసి అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు సమ్మె ఏదైతే ఉందో మేము ఈ 42 రోజుల పాటు దీర్ఘకాలికంగా సమ్మె చేసాము. ఆ సమ్మె కాలం వేతనం ఇస్తామని చెప్పారు. ఈ కాలంలో కొన్ని కేసులు కూడా అంగన్వాడీల మీద పెట్టడం జరిగింది. ఆ కేసులన్నింటిని కూడా రద్దు చేస్తామన్నారు. ఏమైనా కొంత సానుకూల వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగినాయి. మా యూనియన్లకు కూడా వీటిని అంగీకరించి మేము రేపటి నుంచి సమ్మె విరమించి యథావిధిగా సెంటర్లు తెరవాలి. అయితే ఇక్కడ వచ్చిన సమస్య అంతా అన్నిటికీ ప్లెయిన్ ఏరియా, మన దగ్గర వచ్చి ట్రైబల్ ఏరియా అనే ప్రాంతాలు ఉన్నాయి. ట్రైబల్ ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్లెయిన్ ఏరియా ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ప్రత్యేకంగా మన అధికారులకు వచ్చి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాము. ప్లెయిన్ ఏరియాని టౌన్ ప్లెయిన్ ఏరియాకి ట్రైబల్ ఏరియాని 2 విధాలైన విధి విధానాలు రూపొందించి వాటి ప్రకారం వీటిని చేసి త్వరితగతంగా వాటిని ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం అంగన్వాడీలుగా, మెయిన్ అంగన్వాడీలుగా దాన్ని తీర్చిదిద్దాలని మరి సిఎస్ గారికి అలాగే కమిషనర్ కూడా మరి చెప్పడం జరిగింది. ఫైనాన్స్ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. మమ్మల్ని ధర్నాలు చేసి దాని మీద వచ్చి ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రత కోసం పోలీసులు వచ్చి దాని మీద కేసులు పెట్టిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని అన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేసి జరిగిందన్న ప్రభుత్వ సానుభూతితో మా అక్క చెల్లెమ్మలు కాబట్టి వాళ్ళకి దాని మీద కూడా పరిశీలించి తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ కోరిక ప్రకారం ఆ కార్యక్రమంలో చేస్తామని చెప్పి ఆ విషయాన్ని కూడా సీఎం గారు చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పి వారికి కూడా జరిగింది. అలాగే వేతనం కూడా ఏమన్నారు, ఆ విషయాన్ని కూడా చర్చించి అది కూడా పూర్తిగా చేస్తామని దీంట్లో మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చర్చించుకొని అన్నీ చేసాము. దీనికి సంబంధించిన ఈ మినిస్ కాపీలు అవన్నీ కూడా ఇవ్వాలి. 2-3 రోజులు మళ్ళీ వాళ్ళందరం కూర్చొని దానికి ఇస్తాము. దీంతోపాటు కొన్ని డే టు డే యాక్టివిటీస్లోనూ కొన్ని వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టి తీసుకొచ్చారు. మా దృష్టికి తీసుకొచ్చారు యాప్స్ కానీ, లేకపోతే గ్యాస్ కానీ, లేకపోతే ఇంకా అదర్ కానీ.